రాష్ట్రంలో కరోనా కేసులు ఒకేసారి భారీగా పెరిగాయి. ఇవాళ 199 మందికి కరోనా సోకింది. ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 196 మంది ఉండగా వలస కూలీలు మరో ముగ్గురికి కరోనా సోకింది. ఇవాళ కరోనాతో 5 చనిపోయారు. ఇవాల్టి కేసుల్లో GHMC పరిధిలో 122 మందికి, రంగారెడ్డిలో 40 మందికి, మహబూబ్ నగర్లో 3కి, సూర్యాపేటలో 1కి, నిర్మల్లో 1కి కరోనా సోకింది. వరంగల్ అర్బన్లో 2, యాదాద్రిలో 1, మేడ్చల్లో 10, జగిత్యాలలో 3, మెదక్ 3, ఖమ్మంలో 9, జనగామలో 1 కరోనా కేసు నమోదైంది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితులు 2698 మందికి చేరారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఒకేసారి భారీగా పెరిగాయి. ఇవాళ 199 మందికి కరోనా సోకింది. ఇందులో రాష్ట్రానికి చెందిన వారే 196 మంది ఉండగా వలస కూలీలు మరో 3కి కరోనా సోకింది. ఇవాళ కరోనాతో 5 చనిపోయారు. ఇవాల్టి కేసుల్లో GHMC పరిధిలో 122 మందికి, రంగారెడ్డిలో 40 మందికి, మహబూబ్ నగర్లో 3కి, సూర్యాపేటలో 1కి, నిర్మల్లో 1కి కరోనా సోకింది. వరంగల్ అర్బన్లో 2, యాదాద్రిలో 1, మేడ్చల్లో 10, జగిత్యాలలో 3, మెదక్లో 3, ఖమ్మంలో 9, జనగాంలో 1 కరోనా కేసు నమోదైంది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితులు 2698 మందికి చేరారు. డీటెయిల్స్ లక్ష్మి అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, GHMCతో పాటు ప్రస్తుతం కేసులు చూస్తున్నాం, ఇదే హైయెస్ట్ అనుకోవచ్చా? అలాగే జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఎస్ యశోద, ఇది హైయెస్ట్ అని చెప్పాలి. స్టేట్ లోనే ఇప్పటి వరకు 199 కేసెస్ రాలేదనే చెప్పాలి. నిన్న కొంచెం 100 లోపల వచ్చినా గానీ లాస్ట్ 3 days కూడా 100 అబౌవ్ వచ్చాయి. 117, 107, అలాగే 100 అబౌవ్ వచ్చాయి. కానీ ఈ రోజు మాత్రం 199 కేసెస్ వచ్చాయి. సో ఈ 199 అనేది మాత్రం స్టేట్ లో హైయెస్ట్ అని చెప్పాలి. ఇది ఇలాగే కొనసాగుతుంది అని మనకి ఈటెల రాజేందర్ కూడా చెప్పారు, మంత్రి. అలాగే DH శ్రీనివాస్ కూడా నిన్న చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇతర దేశాల నుంచి వస్తున్న వాళ్ళతో పాటు మైగ్రెంట్స్ లో కూడా ఎక్కువగా వస్తుంది. దాంతో పాటు స్ప్రెడ్ అనేది GHMC లెవెల్లో అలాగే రంగారెడ్డిలో ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ముందే టెస్ట్ చేస్తున్నారని చెప్పాలి, ఎందుకంటే వైరస్ లోడ్ అనేది అంత విపరీతంగా ఉందని చెప్పాలి. సో ఇక రాష్ట్రంలో కరోనా కేసులు ఒకేసారి భారీగా పెరిగాయి. ఇవాళ 199 మందికి కరోనా సోకింది. ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 196 మంది ఉండగా వలస కూలీలు మరో 3కి కరోనా సోకింది. ఇవాళ కరోనాతో 5 చనిపోయారు. ఇవాల్టి కేసుల్లో GHMC పరిధిలో 122 మందికి, రంగారెడ్డిలో 40 మందికి, మహబూబ్ నగర్లో 3కి, సూర్యాపేటలో 1కి, నిర్మల్లో 1కి కరోనా సోకింది. వరంగల్ అర్బన్లో 2, యాదాద్రిలో 1, మేడ్చల్లో 10, జగిత్యాలలో 3, మెదక్ 3, ఖమ్మంలో 9, జనగాంలో 1 కరోనా కేసు నమోదైంది. ఇవాళ నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితులు 2698 మందికి చేరారు. లక్ష్మి చెప్పండి. ఎస్ యశోద, GHMCలోనే ఓవరాల్ కేసెస్ అయితే 122 వచ్చాయి. ఇది హైయెస్ట్ అని చెప్పాలి GHMC పరిధిలో కూడా. అలాగే రంగారెడ్డిలో 40, మేడ్చల్లో 10, అలాగే ఖమ్మంలో 9. ఇక మహబూబ్ నగర్, జగిత్యాల, మెదక్లలో మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. ఇక వరంగల్ అర్బన్ లో 2 కేసులు కాగా సూర్యాపేట, నిర్మల్, యాదాద్రి అలాగే జనగాంలో మొత్తం ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. సో ఈ GHMC పరిధిలో అనేది ఒక పెద్ద టాస్క్ గా మారిందని చెప్పొచ్చు అధికారులకు కూడా. GHMC పరిధిలో లాస్ట్ 20 days 1 month నుంచి చూసుకుంటే కనుక GHMC పరిధిలో మాత్రం ఎక్కడా కేసెస్ మనకి తగ్గడం లేదు. ఇక మైగ్రెంట్స్ లో 3కి మాత్రమే నమోదైంది. ఇది నిజంగానే కొంచెం హ్యాపీ న్యూస్ అని చెప్పాలి, ఎందుకంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మైగ్రెంట్స్ లో చాలా ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. ఈ రోజు ఈ కేసెస్ మాత్రం తగ్గాయని చెప్పాలి. ఇక డిశ్చార్జ్ విషయానికి వస్తే ఈ రోజు స్పెషల్ గా డిశ్చార్జెస్ అయితే జరగలేదు, కానీ ఓవరాల్ గా 1400 28 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక డెత్స్ మాత్రం అంటే డెత్స్ కూడా మనము ఒక 10 to 12 days నుంచి తీసుకుంటే డైలీ 2-3 డెత్స్ ఆర్ 6-7 డెత్స్ కూడా నమోదవుతున్నాయి. సో ఈ రోజు 5 డెత్స్ నమోదైతే ఓవరాల్ గా డెత్స్ 82 ఉంది. సో లాస్ట్ టైం చూస్తే 2.5 వరకు రేట్ ఉంటే ఈ డెత్ రేట్ అనేది 3% కూడా వెళ్ళిపోయింది. సో డెత్ లో కూడా అధికారులు కేర్ఫుల్ గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి 458 మంది వస్తే వారిలో 212 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే సగానికి సగం పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మైగ్రెంట్స్ లో కూడా 192 మందికి ఈ రోజు వరకు 192 మందికి పాజిటివ్ కేసెస్ వచ్చాయి. మహారాష్ట్ర, ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్ ఇలా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి. అంటే ఓవరాల్ గా మాత్రం స్టేట్ లో GHMC పరిధిలోనే కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయి. అలాగే GHMC పరిధిని ఆనుకుని ఉన్న రంగారెడ్డిలో కూడా ఎక్కువగా కేసెస్ వస్తున్నాయి. ఇక కేసెస్ కూడా ఎలా వస్తున్నాయంటే కుటుంబాలలోనే ఎక్కువ రావడం జరుగుతుంది. దాంతో పాటు ఏంటంటే ఎక్కడైతే కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగింది అంటే జరగలేదని అఫీషియల్ గా చెప్తున్నా చాలా కేసెస్ పరిశీలిస్తే లింకులు దొరకక కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగింది అనేది అనఫీషియల్ గా డాక్టర్లు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే టెస్టులు కూడా చేస్తున్నారు. కానీ చాలా మందికి సింటమ్స్ లేకపోవడం వల్ల స్ప్రెడ్ అనేది అయితే మాత్రం విపరీతంగా పెరుగుతుందని చెప్పాలి. సో ఈ ప్రజెంట్ పరిస్థితి చూస్తుంటే సింటమ్స్ లేని వాళ్ళకి కూడా టెస్టులు చేయాలి అన్నట్లుగా సిచ్యువేషన్ ఉంది. కానీ టెస్టుల సంఖ్యను కూడా పెంచాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర తక్కువ ఉంది. కానీ టెస్టులు పెంచితే మరిన్ని కేసెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పుడు స్టేట్ లో చూస్తుంటే ఈ రోజు నుంచి మరిన్ని సడలింపులు కూడా ఇచ్చారు. ఈ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మరిన్ని కేసెస్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో జనం మాత్రం వాళ్ళకి వాళ్ళుగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది యశోద. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి.